టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో రాహుల్కి కొంతమంది మద్దతుగా నిలుస్తుంటే మరికొంతమంది తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారని చెప్పాలి. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఆకాష్ చోప్రా మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. రాహుల్కి ఫేవరెటిజం వల్లే ఈ జట్టులో చోటు దక్కుతుందని వెంకటేష్ ప్రసాద్ విమర్శించాడు. అందుకు బదులుగా రాహుల్ టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారంటూ వెంకటేష్ ప్రసాద్కి ఆకాష్ చోప్రా చొరకలు అంటించాడు. అయితే తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాడు ఫెయిలవ ఫామ్లో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను వెల్లడించవచ్చు, కానీ అదే పనిగా విమర్శలు చేయడం సరికాదని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ఏ ఆటగాడైనా బాగా రాణించకపోతే ముందుగా బాధపడేది ఆ ఆటగాడే అని, అతని కుటుంబ సభ్యులే అని, మనమందరం ఈ క్రికెటర్లను ఇష్టపడతామని, కాబట్టి వాళ్ళు సరిగా ఆడకపోతే మనకు కోపం రావడం సహజం. కానీ ఆటగాడిని టార్గెట్ చేసి విమర్శలు చేయకూడదు, అలా చేయడంతో ఆ ప్లేయర్ మెంటాలిటీ దెబ్బతింటుందని చెప్పుకొచ్చాడు. రాహుల్ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు, అతడు పరుగులు చేయడానికి ప్రయత్నించడం లేదని అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. అతడు టీమిండియాకి అద్భుతమైన ఒక ఆటగాడని, అదేవిధంగా అతడు అద్భుతమైన కంబ్యాక్ ఇస్తాడని చెప్పుకొచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హర్భజన్ సింగ్ ఇవన్నీ పేర్కొనడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.